హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫోటో ఎడిటింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నారా, స్క్రీన్ మీద లవర్ బాయ్ ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన ఫోటో ఎడిటింగ్ టాపిక్ వచ్చేసి. మీకు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు నేను జంగిల్ బుక్ మూవీ పోస్టర్ ఎడిటింగ్ చేశాను ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఆ వీడియోని చూసి దాన్ని కూడా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. దీని బ్యాక్గ్రౌండ్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చింటాను కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేసి ఏం చేస్తారంటే మీరు షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. షేర్ బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ పిక్సార్ట్లకి షేర్ చేసుకోండి. పిక్సార్ట్లకి షేర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన పిక్సార్ట్లకి షేర్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ పిఎన్జీ అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అక్కడ నుంచి కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసి మీ పిఎన్జీ అనేది తయారు చేసుకోవచ్చు. మీరు మీ పిఎన్జీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంక్రీజ్ చేసి నాకు ఇక్కడ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని ఎరేజ్ చేస్తాను. ఎరేజ్ చేసేసి ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా వచ్చింది లెగ్స్ దగ్గర. ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేసేసాను ఫ్రెండ్స్. ఎరేజ్ చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ మీద ఇచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ మీ పిఎన్జీ అనేది ఇక్కడ ఎలా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ పిఎన్జీ అనేది జూమ్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూసారు మీకు ఎంత పర్ఫెక్ట్ లుకింగ్ వస్తుందో, మీరు ఎగ్జాక్ట్గా సోఫాలో కూర్చునేట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పర్ఫెక్ట్గా మీ పోజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యూటీ అని ఉంటుంది, బ్యూటీ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బ్యూటీ మీద ప్రెస్ చేసి ఇక్కడ స్మూత్ అంటుంది, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత వెయిట్ చేయండి ఫ్రెండ్స్, రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్మూత్ అనేది రిఫ్రెష్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు బ్రష్ ఓవర్ ఏరియాస్ అని వస్తుంది, ఈ బ్రష్ సింబల్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీ ఫేస్ మీద, మీ నెక్ మీ హ్యాండ్స్ మీద ఇలా స్మూత్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు రబ్ చేస్తే తర్వాత ఇక్కడ కింద స్మూత్ అని ఉంటుంది, దాన్ని మీరు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, డిక్రీస్ చేసుకోవాలి డిక్రీస్ చేసుకోవచ్చు. నేను ఒక 60 పెడుతున్నాను ఫ్రెండ్స్ స్మూత్నెస్ అనేది. ఇప్పుడు టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తాను. మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ స్క్రోల్ చేసి ఇక్కడ స్క్రీన్ టోన్ అని ఉంటుంది, స్కిన్ టోన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ ఫస్ట్ వన్ కానీ మీ ఇష్టం వచ్చిన స్కిన్ కలర్ డిసైడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం అమౌంట్ అనేది తగ్గిస్తున్నాను ఫ్రెండ్స్, తగ్గించి టిక్ మార్క్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి తర్వాత ఇక్కడ టూల్స్ లేక్ వెళ్ళండి, టూల్స్ లేక్ వెళ్ళి అడ్జస్ట్ లేక్ వెళ్ళండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ లేక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు బ్రైట్నెస్ కనిపిస్తుంది. బ్రైట్నెస్ ఏం చేస్తారంటే మీరు ఒక 7-8 కానీ అట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక 8 పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రైట్నెస్ అనేది 10 వద్దులేండి, మరి 9-8 ఇలా 8 అలా 7 కానీ 8 కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. బ్రైట్నెస్ పెట్టుకున్న తర్వాత క్లారిటీ, మళ్ళీ క్లారిటీ మీద క్లిక్ చేసి ఇది కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంక్రీజ్ చేసి మీరు ఏం చేస్తారంటే క్లారిటీ అనేది ఒక 9 పెట్టుకోండి. 9 పెట్టుకున్న తర్వాత లాస్ట్లో టెంపో అని ఉంటుంది, మీన్స్ టెంపరేచర్ ఫ్రెండ్స్. టెంప్ అంటే టెంపరేచర్ అని అర్థం మనకు. ఇలా ఈ టెంపరేచర్ అనేది కూడా లైట్గా ఇంక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ చేయండి. ఒక 18 పెట్టుకోండి ఫ్రెండ్స్. 18 పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. చూసారు ఇప్పుడు ఇమేజ్ ఎంత పర్ఫెక్ట్గా మారిపోయిందో, సేమ్ మీరు ఒరిజినాలిటీగా అక్కడ కూర్చున్నట్టు. ఇప్పుడు మళ్ళీ యారో బటన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గ్యాలరీలోకి ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తారా, నేను గ్యాలరీలోకి సేవ్ చేస్తున్నాను. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు సేవ్ టు గ్యాలరీ వచ్చిన టాప్లో. ఇప్పుడు మళ్ళీ మీ గ్యాలరీ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ గ్యాలరీలో పిక్సార్ట్ ఫోల్డర్లో సేవ్ అయిన ఇమేజ్ని వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సేవ్ ఇక్కడ చూసారు మీకు పిక్సార్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ మళ్ళీ షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మళ్ళీ స్నాప్ స్పీడ్లోకి వెళ్ళండి. టూల్స్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్టివ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫేస్ అనేది మీ ఫేస్ మీద సెంటర్లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని లైట్గా బ్రైట్నెస్ ఒక 22 అలా ఇంక్రీజ్ చేసి సెంటర్ సైజ్ తగ్గించుకోండి. సర్కిల్ సైజ్ అనేది, సర్కిల్ సైజ్ అనేది తగ్గించిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీ హ్యాండ్స్ దగ్గర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇది కూడా లైట్గా బ్రైట్నెస్ పెంచి సర్కిల్ సైజ్ అని తగ్గియండి. తగ్గించి మళ్ళీ ప్లస్ బటన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ మీ లెగ్స్ మీద యాడ్ చేసుకోండి.
యాడ్ చేసి ఇక్కడ మళ్ళీ బ్రైట్నెస్ అనేది తగ్గించి ఇలా పెట్టండి. ఇక్కడ చూసినా మళ్ళీ చేంజ్ అయిపోయి ఇప్పుడు భలే ఉంది కదండి ఫ్రెండ్స్. మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే దీంట్లో కూడా టెస్ట్ అని ఉంటుంది. పిక్సార్ట్లో కూడా నేను యాడ్ చేసి చూపించాను ముందు వీడియోస్లో, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా మీకు చాలా డిజైన్స్, ఇక్కడ నేను లైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారా నేను టాప్ చేస్తున్నాను మహేష్ ఎడిట్స్ చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్. ఇలా టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. వైట్ తీసుకొని దీన్ని ఫుల్గా జూమ్ అవుట్ చేసేయండి ఫ్రెండ్స్. చేసి ఇక్కడ లాస్ట్లో కింద ఇక్కడ పెట్టేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ పెడుతున్నాను, టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసి ఇక్కడ డన్ మీద ప్రెస్ చేయండి. అంతే ఫ్రెండ్స్ మీ ఫోటో ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఫినిష్ అయిపోయి ఉంటుంది. మీకు చూపిస్తుంది స్నాప్ స్పీడ్ ఫోల్డర్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మీ ఫోటో అనేది ఏమాత్రం క్వాలిటీ అసలు తగ్గని తగ్గదు ఫ్రెండ్స్. నీట్గా మీరు అచ్చమ సోఫాలో కూర్చున్నట్టే ఉంటుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీ ఇమేజ్ అనేది. ఇలా ఫోటో ఎడిటింగ్ మీకు ఇలాంటివి కొత్త కొత్తవి కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.